తూర్పు గోదావరి జిల్లా అనపతి మండలం పొలగుత్త గ్రామంలో ఉద్రిక్తతలు నెలకొనే పరిస్థితులు ఉండడంతో పోలీసులు ఆ గ్రామాన్ని అదుపులోకి తీసుకున్నారు. పొలగుర్త గ్రామానికి చెందిన పంపన ఆనందరావు వైసీపీ పోలీసులు వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని టీడీపీ నాయకులు బంధువులు ఆరోపించడంతో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొలగుర్త గ్రామాన్ని పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. సుమారు 250 మందికి పైగా పోలీసులతో పహారా నిర్వహించారు. ఇందులో భాగంగా 4 డీఎస్పీ స్థాయి అధికారులు, 4 సిఐలు, 10 మంది ఎస్ఐలు, 80 మంది పోలీస్ సిబ్బంది, 30 మంది ఇంటెలిజెన్స్ సిబ్బంది, 180 మంది పారామిలిటరీ బలగాలతో గ్రామం మొత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.